Welcome to DVSK Lectures. In today's lecture, we are going to discuss about IIIT Pune JEE Mains 2022 cutoff ranks for all categories OC, EWS, BC, SC, ST and placement details. IIIT Pune యొక్క JEE Mains cutoff ranks discuss చేద్దామండి 2022 JOSA counseling లో. So all categories OC, EWS, BC, SC, ST కేటగిరీలకి అదే విధంగా లేటెస్ట్ ప్లేస్మెంట్ డీటెయిల్స్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో ఎవరైనా కానీ నా ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో నా ఛానల్లో మెంబర్షిప్స్ కూడా ఉన్నాయండి. సో యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్స్ ఉన్నాయి, స్టార్ మెంబర్ అంటారు. సో 119 రూపీస్ అండి. సో ఇదే కాకుండా ప్రీమియం మెంబర్షిప్ ఉంది, అదేవిధంగా మామూలు మెంబర్షిప్ ఉంది. సో రకరకాల మెంబర్షిప్స్ ఉన్నాయి. సో వాటిల్లో స్టార్ మెంబర్షిప్ అనేది బాగా పాపులర్ అండి. సో 119 రూపీస్ కట్టి ఇది కానీ తీసుకున్నారంటే మీకు మెంబర్ ఓన్లీ వీడియోస్తో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. సో అదేవిధంగా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ కూడా ఉందండి. కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ 2023 వచ్చేసి 1199 అండి. సో దీని మీద నేను ఒక వీడియో చేస్తున్నానండి. సో కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలని ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కానీ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుందండి, సీజీఎం అనేది తీసుకోవాలనా లేదా అనేది. సో ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో అదేవిధంగా ఆల్రెడీ తీసుకోవాలని డిసైడ్ అయిన వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. సో దాన్ని యూజ్ చేసి మీరైతే మెంబర్షిప్ తీసుకోవాలండి. సో మీరు కంపల్సరీగా మీ ఫోన్ నెంబర్ మాత్రము తప్పు లేకుండా కరెక్ట్గా ఎంటర్ చేయండి, అదొకటండి. ఎందుకంటే ఒక 4-5 మెంబర్స్ ఫోన్ నెంబర్స్ తప్పేశారండి, తర్వాత వాళ్ళని మెయిల్ ద్వారా కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది. సో అందుకని ఫోన్ నెంబర్ మాత్రం కంపల్సరీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. సో ఈ కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ ద్వారా మీరు జోసా కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ కానివ్వండి, కామెట్ కే కౌన్సిలింగ్ కానివ్వండి, ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, అదేవిధంగా చాలామందికి తెలియదండి బి కేటగిరీ సీట్స్ అడ్మిషన్ డీటెయిల్స్ కానివ్వండి. సో వీటన్నిటికి కూడా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయేవారు మీరు డైరెక్ట్గా నాతో ఫోన్లో అయితే మాట్లాడచ్చండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సీజీఎం 2023 1199 పెట్టి ఈ మెంబర్షిప్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ కన్నా వివరాల్లోకి వెళ్ళామంటే IIIT పూణే అనేది 2016లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో ఈవెన్ దో ఇది యంగ్ IIIT అయినా కూడా సో చాలా ఫాస్ట్గా గ్రో అయిందండి. సో వితిన్ 7-8 ఇయర్స్ ఇది ప్లేస్మెంట్స్ పరంగా చాలా అద్భుతంగా డెవలప్ అయిందండి. సో అందుకని మీరు డెఫినెట్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు అడ్మిషన్స్ పరంగా అయితే. సో దీని హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 53 లాక్స్ అండి, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 16.83 లాక్స్ అండి. సో నిర్ఫ్ ర్యాంక్ అయితే లేదు, మీకు ఆల్రెడీ తెలుసు నిర్ఫ్ ర్యాంక్స్ ఎలా ఇస్తారనేది. సో యంగ్ ఇన్స్టిట్యూషన్స్కి నిర్ఫ్ ర్యాంక్ రావడం అనేది చాలా కష్టం అండి. అదేవిధంగా స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నా కూడా నిర్ఫ్ ర్యాంక్ రావడం అనేది చాలా కష్టము, రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి నిర్ఫ్ ర్యాంక్ అనేది ఇస్తారు. సో దీనికైతే యాజ్ ఆఫ్ నౌ నిర్ఫ్ ర్యాంక్ అయితే లేదండి. సో నిర్ఫ్ ర్యాంక్ ఓన్లీ ఇండియాలోని 300 ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ఇస్తారండి ఎవ్రీ ఇయర్. సో ఇది యంగ్ ఇన్స్టిట్యూషన్ అండ్ స్ట్రెంగ్త్ తక్కువ కాబట్టి ప్రస్తుతానికైతే రాలేదు, ఫ్యూచర్లో అయితే దీనికి నిర్ఫ్ ర్యాంక్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ కానీ చూసారంటే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో 20 బ్యాచ్ నుంచి ఎలా ఇంక్రీజ్ అవుతుందో, సో 20 బ్యాచ్ హయ్యెస్ట్ ప్యాకేజీ అరౌండ్ 20 ఉందండి, 21 బ్యాచ్కి అయితే అరౌండ్ 35 ఉందండి, సో 22 బ్యాచ్కి అయితే 53 లాక్స్ అండి హయ్యెస్ట్ ప్యాకేజీ. ఈ గ్రాఫ్ అనేది చూడవచ్చు మీరు ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందో అనేది. సో దీన్ని బట్టే చెప్పచ్చు ఇది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా దీన్ని అడ్మిషన్స్ పరంగా కన్సిడర్ చేయొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేవారికి కట్ ఆఫ్ వివరాలు కానీ చూసామంటే ఇక్కడ 2 బ్రాంచ్లు ఉన్నాయండి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకున్నామంటే ఓసీ కేటగిరీ ఆర్ జనరల్ కేటగిరీ, సో 15,894 అండి. గర్ల్స్ కోట అయితే 21,392 అండి. సో మిగతావన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి, సో ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు. సో దీంట్లో ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 2,579, గర్ల్స్ కోట 4,001 అండి. ఈ విధంగా మీరు మిగతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీ అయితే 1,857, గర్ల్స్ కోట అయితే 2,498 అండి. ఈసీ బ్రాంచ్కి కనుక తీసుకున్నామంటే జనరల్ కేటగిరీ ఆర్ ఓసీ కేటగిరీ వచ్చేసి 21,546 అండి, సో గర్ల్స్ కోట వచ్చేసి 27,728 అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు ఇవన్నీ కూడా
రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో 3466 గర్ల్స్ కోటా 4607, ఎస్సీ కేటగిరీ తీసుకున్నారంటే 5367, గర్ల్స్ కోటా 6451. ఈ విధంగా మిగతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇవ్వండి మనకి సిఎస్ఈ కానివ్వండి, ఈసీఈ కానివ్వండి కట్ ఆఫ్ ర్యాంక్స్ లాస్ట్ ఇయర్ వి జోసా కౌన్సిలింగ్లో. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ.